అల్లరా, కుక్కల గురించి లోకంలో ఒక సామెత ఉంది. అన్ని జంతువుల కంటే విశ్వాసము కలిగిన జంతువు చెప్పాలి కుక్క. మనిషి అన్న సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేస్తాడేమో కానీ, అంటే ఉప్పు కారానికి, విన్నారు కదా, ఉప్పు కారానికి న్యాయం చేయడు కదా. మీ ఉప్పు తిన్నవారం కృతజ్ఞత కలిగి ఉంటామని కొంతమంది అంటారు. ఎక్కువ మంది ఉప్పు కారం తిని కూడా ద్రోహం చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంకా మనిషి గురించి చెప్తే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవారు, అంటే ఆ ఇంట్లోనే తిని వాళ్ళు పెడితే తిని పడి ఉండి బతికి ఇంటికి వాసాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఇన్ని వాసాలు ఉన్నాయని ఇంటి ఓనర్ని చెప్పమానండి, నేను చెప్తాను అని ఆ లెక్క చెప్పి ఇల్లు నాదే అంటాడు. అంటే కొంచెం చోటిస్తే మొత్తం ఆక్రమించుకునే తత్వం అన్నమాట, అది మనిషి లక్షణం. కానీ కుక్క గురించి మనం లోకంలో విన్న సామెత ఏంటి, అన్ని జంతువుల కంటే కుక్క విశ్వాసము కలిగిన జంతువు. కుక్కకి ఏమేస్తాం మనం చెప్పాలి, కుక్కకి ఏమేస్తాం మనం కొనుక్కొచ్చుకున్నట్టు 1 కేజీ 2 కేజీలో మటనో చికెనో కొనుక్కొచ్చి ఫ్రైయో సూపో చేసి పెడతామా? ఒకవేళ అభిమానం చేసుకొని మిగిలిన ఎముకలు కడిగిన ప్లేట్ నీళ్లు వాటికి పోస్తామా? ఎంగిలి నీళ్ళు పోస్తాం, తింటే ఇక నలగం అనుకున్న ఎముకలు కుక్కలకు పెడతాం. అయినా కుక్క ఎలా ఉండాలి? విశ్వాసంగా ఉండాలి. మనిషి మాత్రం ఫ్రెష్గా అన్ని తాజా తాజా వస్తువులు తింటూ విశ్వాసం లేనివాడుగా ఉంటున్నాడు. లోకంలో కుక్కకి చాలా విలువ ఉంది. ఆ మధ్య మాట్లాడుకున్నాం మనం షోనంగి కుక్క అని కదా, దాని గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అంటే దాని లక్షణాలను తీసుకొని అవి ఈరోజు మిలిటరీ దళాలే గొప్పగా దాని పేరు పెట్టుకొని దర్జాగా బతుకుతున్నాయి. ఇది మన గవర్నమెంట్ మిలిటరీ దళాలు. ఇంకా చాలా చాలా దేశాల్లో కూడా దాని పేరు మీద ఎన్నో ట్రావెల్స్ ఉన్నాయి తెలుసా. ఇవన్నీ కుక్కను చూసి నేర్చుకున్నాడు మనిషి. కానీ దేవుడు చెప్పిన దానికి, దేవుడు భావించిన దానికి, మనిషి ఆలోచించిన దానికి చాలా తేడా ఉంటాయి. లోకాన్ని బట్టి మనం ఆ వాక్యాన్ని ఆలోచించకూడదు, వాక్యాన్ని బట్టి లోకాన్ని ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కుక్క గురించి, కుక్కల గురించి దేవుడు బైబిల్లో ఏమని రాయించాడు? చాలా గొప్పవని రాయించాడా? విశ్వాసం కలిగిన జంతువు అని రాయించాడా? లోకంలో అనుకున్నట్టు కుక్కలను మీరు అనుసరించండి అని రాయించాడా? లేదా వ్యతిరేకంగా ఏమన్నా రాయించాడా అని మనం ఆలోచిస్తే కుక్కల్ని దేంతో పోల్చాడో కొన్ని వచనాలు మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మనం పెట్టం ఎటు, యేసుక్రీస్తు వారు చెప్పకపోయినా పెడతామా? ఇంట్లో వండిన ఫ్రెష్ చికెను, ఫ్రెష్ మటను, ఫ్రెష్ బిర్యానీ పరిశుద్ధంగా వండుకున్నది కుక్కలకు పెడతామా? ఒకవేళ కుక్క వచ్చినా దాన్ని చావగొట్టి చెవులు మోస్తాం. కుక్కలు వస్తే జాగ్రత్త కదా. మంచిదేది కుక్కలకి ప్రభువారు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి కదా. మనం ఎటు పెట్టం, ఆయన చెప్పకపోయినా పెట్టం, చెప్పినా పెట్టం. కానీ ఇక్కడ చెప్పిన పరిశుద్ధమైంది ఏంటి, కుక్కలంటే ఏంటి అని ఆలోచిస్తే పరిశుద్ధమైంది అంటే వాక్యం. వాక్యం తప్ప ఇంకేది పరిశుద్ధమైంది కాదు. దేవుని మాట శుద్ధమైంది. ఆ దేవుని మాట, మంచి శుద్ధమైన మాట ఎవరికి పెట్టొద్దు అంటున్నాడు? కుక్కలకి ఎవరైనా వాక్యం పెడతారా? పెట్టం కదా. మరి కుక్కలకు పెట్టొద్దని ఎందుకు అంటున్నాడు అంటే, కుక్కలు అంటే కుక్క స్వభావం వంటి మనుషులు అని అర్థం. ఎవరిని కుక్కలతో పోల్చాడు అని మనం ఆలోచిస్తే అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలుసు. ఒక ఆవిడ వస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి
బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. నేను 21-22 వచనాల నుంచి చదువుతున్నాను, సందర్భం అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఒక ఆమె వచ్చి, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది కాబట్టి దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణించు అని అడుగుతుంది, కేకలు వేశాను. అందుకు ఆయన 23 వచనం, ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు, సమాధానమే చెప్పకుండా ఉంటున్నాడు. అలా ఉంటున్నప్పుడు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఎందుకు ప్రభు ఏం వచ్చి ఎంటాడుతుంది గోలగోలు చేస్తుంది, పంపించు వెనక పంపించు అని వేడుకున్నారంట శిష్యులు వచ్చి. ఆయన ఇస్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను, నేను వచ్చిందే ఇస్రాయేలీలైన నశించిన గొర్రెలు. ఇస్రాయేలీలు ఎవరితో పోల్చాడు? గొర్రెలు. ఏ గొర్రెలు? నశించిపోయిన గొర్రెలు. వాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను తండ్రి, అందుకే నన్ను పంపించాడు. నేను వేరే వాళ్ళకి సువార్త చెప్పను, వాళ్ళని స్వస్థత చేయను. దేవుడు చిత్తం ఇది, దేవుని ప్రణాళిక. ఆ టైంలోనండి, తర్వాత కాదు. ఆయన వచ్చిన సమయం గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పగానే ఆమె అసలు ఏం వినిపించుకోకుండా మళ్ళీ వెంటాడుతూనే ఉంది, ప్రభువా నన్ను కరుణించు, నా కుమార్తెను రక్షించు అని వేడుకుంటూనే ఉండగానే మరొకటి మాట అన్నాడు అక్కడ. ఇప్పుడు చదువుదాం 26. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లలకు బిస్కెట్లు కొనుక్కొచ్చాడు తండ్రి, అవి పిల్లల దగ్గర లాక్కొని కుక్క పిల్లలకి వేస్తాడు ఎవడన్నా చెప్పండి. లో జనరల్గా మన మధ్య జరిగేది చెప్తున్నాను, మీ పిల్లలకి ఏవో బిస్కెట్లు తెచ్చారు అవి తీసుకొని లాక్కొని కుక్కలకి పెడతారా, నీకు వద్దులేరా అని అనరు. దేవుడు కూడా తన పిల్లలు ఎవరా అంటే ఇస్రాయేలీలు. ఇస్రాయేలీలకి వాక్యాన్ని పంచు, పరిశుద్ధమైన వాక్యం దేవుని పిల్లలైన ఇస్రాయేలీలకి పంచాలి యేసుక్రీస్తు వారు. కుక్క పిల్లలు అనగానే ఎవరయ్యానంటే అన్యజనులు. కుక్క పిల్లలు అంటే ఎవరు? అన్యజనులు. దేవుని పిల్లలంటే ఇస్రాయేలీలు. అంటే ఇస్రాయేలీలకి వాక్యం చెప్పటానికే యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు ఆ సమయంలో. ఇప్పుడు ఈమె వచ్చి అన్యురాలు వచ్చి ఏమడుగుతుంది? నా కుమార్తెను స్వస్థపరచు అని అడిగితే, పిల్లల రొట్టెలు తీసుకొని అంటే ఇస్రాయేలీలకి పెట్టవలసిన మేత స్వస్థత అన్నీ ఇంకా కుక్క పిల్లలైనా మీకు పెట్టడం కుదరదు అన్నాడు. నన్ను కుక్క అంటావా అని తగాదాలేదు ఆమె, అంతే కదా. అన్యులు అన్యురాలు వచ్చి అడుగుతుంటే కుక్క పిల్లలకు పెట్టడానికి వీడు లేదంటే మీరు కుక్క పిల్లలు, కుక్కలు మీరు కుక్క పిల్లలు అని తిడుతున్నాడు ఆమెని. అప్పుడు ఆమె ఏమనాలి? అంత మాట అంటావా నువ్వు కానీ వచ్చావు పెద్ద స్వస్థత చేయటానికి, నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు పోపో అని తిట్టుకుంటా వెళ్ళలేదు. ఆమె తగ్గించుకొని ఏమందో చూడండి, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. ఏముంది కుక్క పిల్లలు ఏదంటే పిల్లలకేయంగా వాళ్ళు సరిగ్గా తినకుండా కొన్ని ముక్కలు పడేస్తారు కదా కింద, సరిగ్గా తింటారా పిల్లలు? తినరు, చిన్న ముక్కలు పడేస్తారు. అవి తీసేసి కుక్క పిల్లలు తింటే ఎవరేమీ అనరు. పిల్లలు చేతిలో ఇలా కొని తింటే కొడతాం కుక్కల్ని, కింద పడిన ముక్కలు తింటే ఏమను. అప్పుడు ఆమె ఏమంది, పిల్లల రొట్టె ముక్కలు కింద పడినవి కుక్క పిల్లలు తినును కదా అనగానే ప్రభువారికి అర్థమైంది, నిన్ను కుక్క అని తిట్టినందుకు నీకు రోషం రాలేదు, నీ తగ్గింపు నాకు బాగా నచ్చిందని ఏమన్నాడు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తెకు స్వస్థత కలిగాను. అంటే ఆమె తగ్గింపు యేసు ప్రభువారికి బాగా నచ్చింది. వెంటనే నువ్వు అనుకున్నట్టే నీ కుమార్తెకు తగ్గిపోయింది పో అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కుక్క పిల్లలు ఎవరు? ఇస్రాయేలీలు కానీ అన్య జనాంగం. ఇప్పుడు కుక్కని మంచిగా చెప్పాడా చెడ్డగా చెప్పాడా? యేసుక్రీస్తు వారు కుక్కని మంచిగా చెప్పాడా చెడ్డగా చెప్పాడా? ఇప్పుడు ఇందాక చదివాం కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఏం చదివాం? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అంటే కుక్కలు మంచి అని చెడ్డవనా? పరిశుద్ధమైంది ఇది, కుక్కలేమో చెడ్డ, కుక్కలకి పరిశుద్ధమైంది పెట్టొద్దు అన్నాడు. ఇక్కడేమో పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు
పెట్టొద్దు అన్నాడంటే ఇప్పుడు కుక్క పిల్లలు మంచివనే చెడ్డవనే చెడ్డమే. చూసారా లోకానికి బైబిల్కి ఎంత వ్యత్యాసం ఉందో. లోకంలో కుక్క గురించి చాలా కథలు ఉన్నాయి. అన్ని జీవుల కంటే కుక్క విశ్వాసము కలిగిన జంతువు అంటాం. కానీ మనిషే విశ్వాసము లేని విశ్వాసఘాతకుడు అంటున్నాం. విశ్వాసఘాతకులుగా ఉన్న ఇశ్రాయేలీయులను కూడా దేవుడు కాపాడుతూ వాళ్ళకి వాక్యాన్ని అందించాలి, నశించిపోయిన వాళ్ళని రక్షించాలని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపిస్తే ఆయన వచ్చిన డ్యూటీ ఏంటంటే ఇశ్రాయేలీల్లో నశించిన గొర్రెలైన ఇశ్రాయేలీలకి వాక్యం చెప్పి వాళ్ళని రక్షించాలి. వాళ్ళు తిరస్కరిస్తే అప్పుడు అన్యజనాంగానికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మధ్యలోనే అన్యజనురాలైన ఒక ఆమె వచ్చి ప్రభువుని వేడుకుంది, నా కుమార్తె అనారోగ్యంతో ఉంది, స్వస్థపరచు అని. అక్కడ కుక్క పిల్ల అని తక్కువగా మాట్లాడినా కానీ ఆమె తగ్గించుకొని అడగటం వల్ల ఏమైంది, ఆమెకి స్వస్థత జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, కుక్క పిల్లల్ని దేంతో పోల్చాడు? మంచి వాళ్ళతో పోల్చాడా, చెడ్డవాళ్ళతో పోల్చాడా? చెడ్డవాళ్ళతో పోల్చాడు. ఎందుకు చెడ్డవాళ్ళతో కుక్కలను పోల్చాడు? మరి లోకంలోనేమో కుక్క చాలా మంచిగా ఉంటుంది, పోలీసు వారు కూడా ఇప్పుడు కుక్కలతోనే కదా కనుక్కుంటుంది, ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే హత్య జరిగినా రేపు జరిగినా ఇంట్లో దోపిడీ జరిగినా కుక్కలను వాడుకుంటున్నారు. దేనికి? మనం పీల్చలేని వాసన అవి గ్రహించగలవు, మనం గ్రహించలేని ఆ స్మెల్లు కుక్క గ్రహించి ఆ స్మెల్లు కలిగిన వ్యక్తి ఎక్కడ దాకా నడుచుకుంటా వెళ్తే ఆ స్మెల్ను బట్టి ఆ వ్యక్తి వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళగలిగిన కెపాసిటీ దానికి పెట్టాడు దేవుడు. నేరస్తులు పట్టుకోవటానికి కుక్కలను వాడుతున్నారు. ఇంకా ఖచ్చితంగా రాజులు ఒకప్పుడు ఈ ఏ కుక్క అది గ్రేహౌండ్స్, దాని పేరు షోణంగి కుక్క తెలుగులో, ఇంగ్లీష్లో గ్రేహౌండ్స్, గ్రేహౌండ్స్ దళాలు. వీటిని ఒక స్టేటస్ సింబల్గా కూడా వాడుకుంటున్నారు. పూర్వకాలంలో ఉన్న రాజులు కానీ, ఈజిప్ట్ రాజులు కానీ, రాణులు కానీ వేటాడటానికి కూడా కుక్కలను వాడుకున్నారు. లోకంలో కుక్కల్ని బాగా ఉన్నతంగా చూసుకున్నారు. కుక్కలకి మనిషితో పాటు బెడ్డు, మనిషితో పాటు సోపు, మనిషితో పాటు తిండి, మనిషికి కలిగించిన సౌకర్యాలన్నీ కలిగిస్తున్న ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారు సమాజంలో. కానీ దేవుడి వాక్యంలో మాత్రం కుక్కకు నీచమైన స్థానం ఉంది. కుక్కను చాలా తృణీకరించాడు దేవుడు. చేసింది దేవుడే, కానీ ఒక్కొక్క జీవికి ఒక్కొక్క టాలెంట్ పెట్టాడు. దీని టాలెంట్ ఏంటంటే నీచమైంది ఇది అని దేవుడు తేల్చేశాడు. అందుకే అన్య జనాంగం దేవుణ్ణి మాటలు వినకుండా ఒక పద్ధతి పాడు లేకుండా తిరిగే జనాంగాన్ని దేంతో పోల్చాడయ్యానంటే కుక్కలతో పోల్చాడు. కుక్కలు తిన్న ఆహారం అయినా నీచమే, కుక్కలు నాకటం అన్నా నీచమే, కుక్కలు తాగటం అన్నా నీచమే. కుక్క నీళ్లు తాగిద్దా, ఇంకేమన్నా చేసిద్దా? నీళ్లు పెట్టాం, కుక్కకి ఏం చేసిద్ది? మనుషులుగా మనం ఏం చేస్తాం? నీళ్ళని నోటితో తాగుతాం. కుక్క కూడా నోటితోనే, కానీ దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు కుక్క తాగటాన్ని? కుక్క మంచినీళ్ళు తాగిందండి అంటామా? ఏమంటాం? వినపట్ల గతికింది అంటారు. మనిషి గతికితే ఈడేంట్రా కుక్కలాగా గతుకుతున్నాడు అంటారు. మనిషి తాగుతాడు, కుక్క గతికిద్ది. గిద్యోను యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుడు చెప్తాడు గిద్యోన్తో, ఇదిగో ఇంతమందిని తీసుకొని వెళ్ళు, ఆ తీసుకెళ్లే దారిలో ఒక కాలం ఉంటుంది, అక్కడ దాహం అయిద్ది, ఆ దాహం అయినప్పుడు ఇలా తాగిన వాళ్ళని 300 మందిని వేరు చేయి, ఇలా తాగిన వాళ్ళని వేరు చేయని చెప్తాడు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం చదువుదాం, మనకి విషయం అర్థమవుతుంది. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గ్రతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కుంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో
సెలవిచ్చాను. కొంతమంది ఏమో కాళ్ళు మోకరించి అలా తాగేశారు నీళ్ళల్లో, అంటే నోరు నీళ్ళల్లో పెట్టి తాగేశారు. కొంతమంది ఏమో వంగలేదు, కాళ్ళు మోకాళ్ళు వంచలేదు, చేత్తో ఇలా తీసుకొని కుక్క గతికినట్టు గతికారంట. కుక్క గతకటం అంటే అర్థం ఏంటంటే కుక్క మామూలుగా తాగదు నీళ్లు, ఆత్రం ఆత్రంగా తాగిద్ది. తిండి కూడా ఎలా తింటుంది, ప్రశాంతంగా కూర్చొని లుంగీ లూజ్ చేసుకొని ప్రశాంతంగా తింటుందా? మనం ఎలా తింటాం, స్టైల్గా నీట్గా తింటాం. కుక్క నువ్వేదన్నా పెట్టు గటుక్కొని మింగేసిద్ది, అంటే స్పీడ్ ఎక్కువ. దాన్ని ఏమంటాం, ఆత్రం ఎక్కువ అంటాం. నీళ్లు తాగే విషయంలో కూడా కుక్క ఎంత శబ్దం వచ్చిద్దని, కుక్క నీళ్లు తాగుతుంటే పక్కన ఇంట్లో నీళ్లు తాగుతున్నా మనకి సౌండ్ ఎక్కడికి వినపడిద్ది. దాన్ని కుక్క గతికినట్లు గతకటం అంటారు. ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నారు, ఇక్కడ యుద్ధానికి వెళుతున్నప్పుడు ప్రశాంతంగా కుంగి మోకాళ్ళేసి నీళ్లు చక్కగా తాగుతున్నాడంటే వీడికి తొందర లేదు అని అర్థం. అడావుడిగా వెళ్ళేవాడేంటి, వెళుతూనే గబగబా నీళ్ళు ఇట్టా తాగుతా కుక్క గతికినట్టు నాలుగు మీద అలా పోసుకోవటం, స్పీడ్గా కుక్క గతికినట్టు గతకటం అన్న వాళ్ళు ఏ లెక్కలో తీసుకున్నా అంటే స్పీడ్గా తాగేసి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అని అర్థం. ఎవరిని సెలెక్ట్ చేయమన్నాడు ఇక్కడ, వాళ్ళిద్దరిని సపరేట్ చేయి. మోకాళ్ళుని నీళ్లు తాగిన వాళ్ళని సపరేట్ చేయి, కుక్క గతికినట్టు నీళ్లు గతికిన వాళ్ళని సపరేట్ చేయి. అయితే ఎవరిని తీసుకెళ్ళాలి యుద్ధానికి, చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. అంటే కుక్క లాంటి లక్షణంతో నీళ్లు తాగిన వాళ్ళని యుద్ధానికి పంపిస్తున్నాడు. ఇక్కడ కుక్క మంచిదంటలా మనం, కుక్క లక్షణం ఏంటంటే నీళ్లు త్వర త్వరగా గతికేసిద్ది. యుద్ధానికి వెళ్ళేవాడు ప్రశాంతంగా కూర్చొని కూల్ డ్రింక్ తాగినట్టుగా తాగాడు అనుకోండి, మోకాళ్ళుని నీళ్ళల్లో దిగి మోకాళ్ళుని నీళ్లు తాగుతున్నప్పుడు మెడ మీదేసేస్తే శత్రువు వచ్చి అయిపోతాడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, తిండి కోసం దాహం కోసం టైం వేస్ట్ చేయకూడదు. అందుకే ఇదిగో వీళ్ళు నీకు విజయాన్ని సాధించి పెడతారు, కుక్క గతికినట్టు గతికిన వారిని యుద్ధానికి పంపించు అన్నాడు. ఇక్కడ కుక్క గొప్పదని చెప్పట్లా, యుద్ధానికి వెళ్ళే టైంలో ఇలా నీళ్లు తాగాలి అని చెప్తున్నాడు అంతే. కుక్క చేసింది మంచి పనేనా, అక్కడ కుక్క చేసింది మంచి పనే కాదు, కుక్క ఆత్రంగా తాగిద్ది. ఇప్పుడు వీళ్ళ ఆత్రం ఏంటి, అర్జెంటుగా యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి ఇదిగో ఇలా తాగిన వాళ్ళని యుద్ధానికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా నీకు విజయం వచ్చింది అని చెప్పాడు. ఇక్కడ కుక్క నీళ్లను గతుకుతుంది. యుద్ధానికి వెళ్ళే సమయంలో మనం నీటి కోసం సమయాన్ని వేస్ట్ చేయకుండా త్వర త్వరగా తాగేసి వెళ్ళిపోవాలి. భోజనం గురించి కూడా అంటాడు కదా, భోజనము నిమిత్తము దేవుని పన్ని పాడు చేయొద్దు, నీళ్లు తాగటం కోసం టైం వేస్ట్ చేయొద్దు, యుద్ధం చేయాలి వెళ్ళి. కాబట్టి త్వర త్వరగా కుక్క గతికినట్టుగా స్పీడ్గా తాగేసి వెళ్ళిపోండి అని అర్థం. అక్కడ అర్థమైందా మీకు, అంటే కుక్క గతికినట్టు గతకటంలో ఉద్దేశం ఏంటి, అక్కడ టోటల్గా స్పీడ్గా తాగేసి యుద్ధానికి వెళ్ళటం అక్కడ ముఖ్యం. అలాగే రాజుల గ్రంథంలో మరొక విషయాన్ని వ్రాయబడి ఉంది, మొదటి గ్రంథము 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 19 చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17 చూద్దాం. అప్పుడు యెహోవాకు తిష్బీడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు నొద్దకు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. దానికి ముందు స్టోరీ చాలా ఉంది మీకు అందరికీ తెలుసు. అహాబు రాజు ఏంటి, పక్కనే ఆయన నగరనే అనుకుని ఉన్న అహాబు యొక్క పొలాన్ని ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోవాలని అలిగి మూతు ముడుచుకొని కూర్చుంటే ఆయన భార్య అయిన యెజెబెల్ వచ్చి ఏంటి అలా ఉన్నావంటే నాకు ఆ తోట కావాలన్నాడు, చిన్నపిల్లవాళ్ళకి చాక్లెట్ కావాలన్నట్టు. ఏంటి దానికోసం నువ్వు రాజు ఇప్పుడు అలిగి కూర్చుంటావంటే నేను ఇప్పిస్తాను నువ్వు అన్నం తినంది, భార్య మాటిని తినేశాడు, అయిపోయింది. ఏం ప్లాన్ చేసింది, అహాబుని చంపించేసింది,
నాబోతు నాబోతుని చంపించేసింది. వెంటనే వెళ్ళిపోయినా ఆహాబ్ ఏం చేశాడు, నాబోతు ద్రాక్షా తోటలో టెస్ట్ వేశాడు స్వాధీనపరచుకోవటానికి. ఇప్పుడు ప్రవక్త అయిన ఏలియా గారికి దేవుడు చెప్తున్నమాట, నువ్వు వెళ్ళి 17 నుంచి నువ్వు షోమ్రోన్లోనున్న ఆహాబుని వద్దను, ఆహాబుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతని దానిని స్వాధీనపరచుకొన పోయాను. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. ఎవరు చంపింది? యెజెబెల్ చంపించింది. కానీ ఇది నేరం ఎవరి మీద కేసాడు దేవుడు? నీ వలనే ఆమె చంపించింది. అసలు భార్యని నువ్వు అంత అలసి ఇవ్వకూడదు. రాజు నువ్వు, ఇస్రాయల్ మీద రాజుగా చేశాను, నీ మాటే నెరవేరాలి. నీ పొరుగువాని పొలాన్ని ఆశించటం నువ్వు చేసినా తప్పు, కాబట్టి నువ్వే చంపించావు. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో అదే స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఏడు కుక్కలు రక్తం నాకటం అంటే చాలా నీచమండి. యాక్సిడెంట్ అయ్యిద్ది మనిషి నజ్జు నజ్జు అయిపోతాడు, పక్కనే ఉన్న కుక్కలు వచ్చి పక్షులు వచ్చి మాంసాన్ని తింటూ ఉంటాయి, కుక్కలు వచ్చి రక్తాన్ని నాగుతూ ఉంటాయి. అది చూసి మనకేమనిపించిద్ది? రే నిన్ను మొక్కలు మొక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తామని డైలాగులు వాడతాం కదా సినిమాల్లో వింటాం. రక్తాన్ని కుక్కలు నాకటం అంటే ఎంత నీచం అంటే అంత నీచపు చావు. అంటే మనిషి చనిపోతే మనిషి తీసుకెళ్ళి సమాధి చేయవలసిన స్థితి ఉండగా, అంటే ఆ శవాన్ని కూడా ఎవరు పట్టించుకోనప్పుడు ప్రకృతిలో ఉన్న జీవరాశులు దాన్ని తినేస్తాయి. ఇప్పుడు ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతున్నాయి అంటే ఎంత నీచం చూడండి. చచ్చిన శవము యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయి. నువ్వు ఆహాబుని చంపించావు కాబట్టి నువ్వు కూడా ఇలాగే చస్తావు. నీ శవాన్ని కూడా ఎవడు పూడ్చిపెట్టకపోతే అప్పుడు కుక్కలు వచ్చి నీ రక్తాన్ని కూడా నాకుతాయి అని దేవుడు ప్రవక్త అయిన ఏలియా గారి ద్వారా అతనికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే కుక్కలు రక్తాన్ని నాకటం అనేది నీచమైన కార్యక్రమం. అదే రాజుల గ్రంథం మరొక సందర్భం కూడా మనం చూడగలిగితే 14వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెరోబాము 11 కదా, పట్టణముందు యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును. యెరోబాము సంబంధమగు వారిని కుక్కలు తినును. యెరోబాము తెలుసు కదా మనకి, ఎవరు? ఇస్రాయిలీల్ని తప్పుదారి పట్టించి తప్పుడు బోధ చేసి తప్పుడు భక్తిని కనపరచడానికి ప్రేరేపించిన రాజు, ఇస్రాయిలీలు 10 గోత్రాలను ఏలిన రాజు. ఆడి శవాన్ని అంట ఏం చేస్తాయంట, ఆడి శవాన్ని కదా సంతతి వారిని కూడా కుక్కలు మరణమగు వారిని కుక్కలు తిన్ను, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తిన్నును అంటున్నాడు. అంటే కుక్కలు తింటాం అంటే నీచమైన చావు అని అర్థం అండి. దేవుని బిడ్డ దేవుని జనాంగం యొక్క శవాన్ని నీచంగా కుక్కలు తింటాం ఏంటి, ఆ రక్తాన్ని కుక్కలు నాకటం ఏంటి అంటే అది నీచమైన చావు, దేవుని దృష్టిలో ఉన్నవాడు కాడు అని. నీచమైన చావు అది శత్రువులకే వస్తుంది, అంటే దేవునికి శత్రువులుగా ఉన్నవారికే వస్తుంది. ఇప్పుడు మరి నాబోతు రక్తాన్ని కూడా నాకినాయి కదా, ఆయన మిత్రుడే కదా దేవుడి కంటే, ఇదిగో వీళ్ళు కుట్ర చేసి చంపించారు అలా. అందుకే పగ సాధించడానికి దేవుడు ఏమన్నాడు ఆహాబుని, ఏ స్థలములో నువ్వు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకటానికి నువ్వు కారకుడు అయ్యావో అదే స్థలములో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకేటట్లు నేను చేస్తాను అన్నాడు దేవుడు. అంటే అది నీచమైన కార్యక్రమం. ఒక భక్తుణ్ణి నువ్వు నీచంగా చంపించి కుక్కలు నాకే విధంగా చేసావు కాబట్టి నీకు కూడా అలాంటి స్థితే వచ్చిద్దని ఒక ఆహాబుని హెచ్చరిక చేశాడు. ఇక్కడ ఇస్రాయలీని రాంగ్ రూట్లో దేవుని భక్తిలో నడిపించిన యెరోబాముని ఏం చేశాడు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఏ చావు వచ్చింది అన్నాడు, ఇదే కుక్క చావు. అంటే కుక్క చచ్చితే ఎవడైనా పట్టించుకుంటాడా రోడ్డు మీద? ఇవి ఎన్నో కుక్కలు
అలా చచ్చిపోయి రోడ్డు మీద ఉంటే మొదటిసారి చూసినప్పుడు ఆ పేగులు బయటకు వచ్చి అసహ్యంగా కనపడుతుంది. ఎక్కడికన్నా వెళుతూ మనం చూసినప్పుడు అలా కనపడుతుంది. రెండోసారి రిటర్న్ వస్తున్నప్పుడు చూస్తే అదే కుక్క అట్టులాగా రోడ్డుకు అతుక్కుపోయిన సందర్భాలు చూశాను నేను ఎన్నో. అంటే ఎన్నో వాహనాలు దాని మీద తిరిగి తిరిగి అది ఏమైపోయింది, రోడ్డుకి అంటుకొని ఇది అట్ల కాడితే ఎలా దూకితే తప్ప రాని పరిస్థితిలో ఆ మాంసం తోలు అవన్నీ కలిసి రోడ్డుకి అంటుకుపోయింది. అలా చచ్చి కుక్క చావు అంటారు. మనిషి కూడా అలా చనిపోయాడు అనుకోండి, ఏమంటాం దాన్ని, ఎంత బతుకు బతికి కుక్క చావు చచ్చాడు రా అంటాం. అంటే కుక్క, కుక్క చావు, కుక్క లక్షణాలన్నీ మంచివా చెడ్డవా అంటున్నాడు దేవుడు. కుక్కని చెడుతో పోల్చాడు, నీచమైన దాంతో పోల్చాడండి. ఇప్పుడు భక్తులు కూడా ఇశ్రాయేలీలు కాకుండా అన్ని జనులైన వారిని కుక్కలతో పోల్చాడు దేవుడు. భక్తుల్లో ఎవడైనా తప్పు చేస్తే వాడిని కూడా కుక్కతో పోల్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10-11 వచనాలు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10-11 వచనాల్లో వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ ఏ కుక్కలంట, కుక్క ఏమని అరిచిద్ది, అది కూడా లేకపోతే కుక్కకి దానికి ఉందే ఒక సౌండ్, అది కూడా లేదనుకో ఏం కుక్క అంటాం దాన్ని, అంటే ఇది అరవదు ఇక డైరెక్ట్గా కరవటమే. వారి కాపర్లు గుడ్డివారు, వారి కుక్కలు మూగ కుక్కలు, మొరగలేరు కలవరించుచు పండుకొను వారు, నిద్రాశక్తులు కుక్కలు తిండికి ఆతురపడినట్లు. ఇందా చెప్పాను కదా కుక్క ఏది తిండేసినా ఎలా తింటుంది, ప్రశాంతంగా తిందో ఎలా తింటుంది, ఆత్రంగా తింటుంది, గతికిద్ది ఎగబడి తింటుంది కదా. అసలు ఎప్పుడు నేను అన్నం తినలేదు అన్నట్టుగా ఉండదు. మనం అయితే ఏం తింటాంలే అంటాం, ఇష్టమైన పదార్థం మనం ముందు పెట్టినా ఏది కడుపు నిండితే. కుక్క అలా ఉండదు, ఏది పెట్టినా ఎగబడి ఎప్పుడు తినలేదన్నట్టుగానే ఎగబడి తింటా ఉంటుంది. కుక్క తిండికి ఆతురపడినట్లు ఎంత తినినను వాటికి తృప్తి లేదంట. మరి ఎక్కడ అరిగిద్దో ఏంటో తెలియదు, ఎంత తిన్నా తృప్తి లేదు. కోడి కూడా తింటా ఉంటుంది, ముక్కు నేలకి ఒకసారి ఇటు అటు అలా రాస్తే అరిగిపోద్దంట దానికి. విన్నారా, ముక్కు ఇలా నేలకి ఇలా ఇలా రాస్తే అరిగిపోద్దంట. అలాగే కుక్క ఎంత తిన్నా దానికి తృప్తి లేదు, అది కడుపు నిండిందా లేదా కూడా గ్రహించదండి. కుక్క భారీగా తింటుంది అయినా తృప్తి ఉండదు, మళ్ళీ పెడితే మళ్ళీ తింటుంది, ఇక లోపల ఇముడ్చుకోలేక మళ్ళీ గక్కిద్ది. ఇక నాకు సరిపోయింది కదా మనం గొంతు దాకా తిన్నాం అనుకోండి, కిళ్ళి ఇస్తానన్నా ఇంకొద్దులే అంటాం, ఏది గొంతు దాకా తింటే కదా. అందుకే థమ్సప్లు తాగుతూ ఉంటాం కదా. అదే కుక్కకి కూల్ డ్రింక్ కానీ ఇంకేదన్నా కిళ్ళి కానీ ఇచ్చే అంటది, దానికి ఇష్టమైన లడ్డు ఇచ్చామనుకోండి ఇచ్చే అంటది, పట్టదు కదా కడుపు నిండిందిగా అన్నావు అనుకోండి కక్కుంటా నీకు ఎందుకంటది. అది కుక్క బుద్ధి. కుక్క తిండికంట ఆతురపడిద్దంట, ఎంత తిన్నను దానికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టి వారి వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు. ఎవరి కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల కాపర్ల గురించి మాట్లాడుతున్నారు. కుక్కతో పోల్చాడు వీళ్ళనంటే అర్థం ఏంటి, ఎంత ఇచ్చిన ప్రజల నుంచి జలగలాగా లాగే పనే కానీ వాళ్ళకి పెట్టే పని అస్సలు లేదనమాట. కుక్క బుద్ధి అనమాట వాళ్ళని. దేవుడికి పక్షపాతం లేదు. దేవుని జనాంగమైన ఇశ్రాయేలీని మంచివారు పరిశుద్ధులు అన్నాడు. వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళని కాసే కాపర్లు తప్పు చేస్తే కూడా వాళ్ళను కూడా కుక్కలతో పోల్చాడు. అన్ని జనుల్ని కుక్కలతో పోల్చాడు, కాపరి తప్పు చేస్తే కూడా ఏం చేస్తున్నాడు కుక్కలతోనే పోల్చాడు. కొత్త నిబంధనలో కూడా అలాంటి బోధకులను ఏమన్నాడు చూడండి ఒకసారి, ఫిలిప్పి పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం.
రెండవ వచనం ఫిలిప్పి పత్రిక 3:2, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే మా ఇంట్లో కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉందా లేదా చూసి జాగ్రత్త పడమని కాదు. అక్కడ ఏ కుక్కల గురించి చెబుతున్నాడో చూడండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది వెళ్ళి కరిపించుకుంటున్నారండి ఆ కుక్కల చేత. దుష్టులైన పనివారు అంటే ఎవరు? కాపర్లండి. ఏ కాపర్లు? క్రీస్తు సంఘ కాపర్లు. వెళ్ళటం కనిపించుకోవటం అది దుష్టులైన పనివారు అనే కుక్క అనే సంగతి తెలియట్లా, కాటుబడిందాకా తెలియదు. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. కుక్క అరితే ఏం చేస్తాం? బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవటమే. అసలు ఆ నొప్పి కూడా తెలియట్లా జనానికి. అందుకే ఆ దుష్టులైన పనివారిని దేంతో పోల్చాడు ఇక్కడ? కుక్కర్లు. అక్కడ ఇస్రాయిల్ కాపర్లు కూడా కుక్కలతో పోల్చాడు. అది ఎంత తిన్నా దానికి తృప్తి లేదు, తింటదే అవసరమైతే వాంతి చేసుకుంటుంది. తిన్న కక్కిన కూటి కాసిపడే లక్షణం కుక్కకు ఉంది. తిండి విషయంలో నియంత్రణ అనేది దానికి లేదు. ఎక్కువైతే మహా అయితే కక్కింది, కక్కింది కాసేపు అరిగింది, లోపల ఖాళీ అయింది అనగానే మళ్ళీ ఏం చేసేది? కక్కింది మళ్ళీ అంటది. అది చూడాలి మనం. అది చూస్తే ఎలా అనిపించి చెప్పండి? మన కళ్ళ ముందే కక్కు అని, అది మన కళ్ళ ముందే తింటుంది అనుకో, మన కడుపులో ఉన్నది బయటికి రావాలనిపించదు? చూసారా ఎప్పుడన్నా కుక్క కక్కింది తినటానికి? చూడలే కదా. వారం రోజుల దాకా ఇక మనకి సహించదు కదా, కడుపులో అదంతా తిప్పుతూ ఉంటుంది. ఆ సీన్ గుర్తొచ్చింది అనుకోండి, ఇక్కడ నువ్వు ఎంత ఇష్టమైన పదార్థం తిన్నా లోపలిది బయటకు వచ్చింది. కుక్కల నీచమైనవి అంటున్నాడు. కుక్కల్ని భయంకరమైన నీచులతో పోల్చాడు. అది ఆ లక్షణాలు ఏ మనిషి కలిగి ఉన్న దాన్ని కూడా, ఆ లక్షణాలు కలిగి ఉన్నవాడిని కూడా కుక్కలతోనే పోల్చాడు. ఇంకా కుక్క వాంతి చేసుకుంటుంది అన్న విషయాన్ని కూడా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:22 2:22 కుక్క తన వాంతికి తిరుగునట్లును. కుక్క తన వాంతికి తిరుగునట్లును అంటే అర్థం ఏంటి? కక్కిన తిండిని మళ్ళీ తినే లక్షణం. వాంతికి తిరుగును అంటే వాంతి చేసుకున్నది మళ్ళీ తినేస్తుంది అని అర్థం. మనం సారా సర్పమర అనే పాట చూస్తున్నప్పుడు వీడియోలో వాడు బాగా తాగేసి తినేసి ఆ తాగి తిన్నది కలిసి మిక్స్ అయిపోయింది కక్కుతాడు, గ్లాసులో కక్కుతాడు, మళ్ళీ అదే తాగుతాడు. ఇవి చెబుతుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది కదా. చూస్తే వాడు ముక్కులో నుంచి నొట్టో నుంచి కక్కుతాడు గ్లాసులో, అది మళ్ళీ ఎలా ఎత్తుతాడు పైకి. కుక్కలాంటి లక్షణం అది కదా. కుక్క ఏం చేసిద్దంట? తన వాంతికి తిరుగును. కడగబడిన పంది బురదలో దొర్లునట్లు అంటున్నాడు. అంటే కుక్క కక్కిన కూటికి ఆశపడిద్ది అని అర్థం. మనిషి తిరిగి విడిచిపెట్టిన తప్పుని మళ్ళీ చేయకూడదని అర్థం. అలా చేస్తే ఏమిటి అర్థం? ఎవరి గురించి మాట్లాడుతూ ఆ మాట చెప్పాడు అక్కడ పేతురు గారి పత్రికలో? భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నువ్వు మారిపోయావు, గడిచిన కాలంలో అంతా వదిలేసావు, దాన్ని కక్కేసావు. అంటే అర్థం ఏంటి? చెడు అంతా కక్కేసావు, మళ్ళీ అదే చెడు మళ్ళీ చేస్తున్నావు అంటే ఏంటని అర్థం? నువ్వు ఎవరో, నువ్వు దేవుడి దృష్టిలో నువ్వు ఎవరో అని పిలుస్తావు. మనుషులకు తెలియపోవచ్చు, దేవుడి దృష్టిలో ఏమంటే కుక్క కక్కి మళ్ళీ తింటదంటేనే ఒళ్ళంతా ఇలా జలదరింపుగా పెట్టుకొని అసహ్యంగా పెట్టారు ఫేసు. మరి తప్పుడు పని మళ్ళీ చేశారంటే మీరు కుక్కలాంటి స్వభావం కలిగిన వారే కదా. మీరు చేస్తుంది అదే కదా. కుక్క గురించి చెబితే ఎందుకు అంత అసహించుకుంటున్నారు? ఒక తప్పును విడిచిపెట్టాం, బాప్తీసంతో విడిచిపెట్టాం, మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నట్టు? కక్కిన కుక్క ఎలాగైతే మళ్ళీ అదే తింటదో నువ్వు అదే పని చేస్తున్నావు కదా. మరి సిగ్గుండదు. కుక్క అంటే కోపం వచ్చింది మళ్ళీ కదా. కుక్క పని చేస్తున్నావు అంటే కోపం వచ్చింది. కుక్కల్ని దేవుడు ఏం చేశాడు? తృణీకరించాడు, నీచంగా ఎంచాడు. మరి అలాంటి స్వభావం నీలో ఉంటే బాప్తీసంతో మొత్తం వదిలేసి మళ్ళీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అంటే ఎన్నిసార్లు కక్కుంటున్నావు, ఎన్నిసార్లు తింటున్నావు? మళ్ళీ సిగ్గు కాదు, అసహ్యం అనిపించట్లా, సిగ్గు అనిపించట్లా అనకూడదు దీనికి. ఏమనాలి?
అసహ్యం అనిపించాలి. నేనేంటి కక్కేశాను కదా బాప్తీసంతో మొత్తం, మళ్ళీ ఎలా తినగలుగుతున్నాను, అసలు నిజంగా చచ్చిపోయానంటావా బాప్తీసంతో, లేదా డౌట్ రావాలి, రాట్ల డౌటు. మళ్ళీ కక్కిన తిండి ఎలా తినగలుగుతున్నాను అనే డౌట్ కూడా రావట్లేదు. హ్యాపీగా తినేస్తాను, ఫ్రెష్ బిర్యానీ తిన్నట్టు తింటున్నాం, కక్కింది మళ్ళీ. అంటే చేసిన తప్ప మళ్ళీ 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 చేస్తున్నావు అంటే కుక్క లక్షణం పుష్కలంగా నీలో ఉందంటాం, అంతే కదా. గతికిద్ది ఆత్రంగా తింటది, కక్కింది కూడా తింటది, అది కుక్క లక్షణం. ఇంకా కుక్క లక్షణాలు ఏమన్నాయో కొన్ని చూద్దాం ప్రియులారా. ఎవరెవరిని కుక్కలతో పోల్చాడు? కీర్తన గ్రంథం 22:16 చూడండి ఒకసారి. ఇరవై రెండు 16 కీర్తన గ్రంథం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి. కుక్కలు నన్ను చుట్టుకొని నన్ను ఆవరించి ఉన్నారంటే ఎవరు వీళ్ళు? నిజంగా కుక్కలు వచ్చి చుట్టూ రౌండ్ వేసినాయని కాదు, దుర్మార్గులు దేంతో పోల్చాడు? కుక్కలతో పోల్చాడు. తర్వాత దేవుడికి అర్పణ ఇవ్వాలనుకోండి, పోయిన సందర్భంలో మనం ఆలోచించాం, నువ్వు ఒక పెద్ద ఎద్దునో పెద్ద గొర్రెనో లేకపోతే పెద్ద గాడిదనో ఏదో దేవుడికి బలి ఇవ్వాలనుకున్నావు, దూర ప్రాంతంలో నివసిస్తావు అనుకోండి, అక్కడ నుంచి గాడిదను ఈ దేశం ఎరుషలేం తీసుకురావటానికి పాత నిబంధనలో కష్టం కాబట్టి, ట్రావెలింగ్ కష్టం కాబట్టి దాన్ని అక్కడే అమ్మేసి ఆ ధనం తెచ్చి ఎరుషలేం దేవాలయంలో వెల చెల్లిస్తే సరిపోద్ది, అంతే కదా. నువ్వేదైతే దేవుడికి అర్పించాలనుకున్నావో అదంతా అక్కడే అమ్మేసి దాన్ని వెండిగా కానీ బంగారంగా కానీ మార్చి ఆ బంగారమో వెండో డబ్బో తీసుకొచ్చి యెరూషలేములో ఇస్తే ఆ జంతువు నువ్వు దేవుడికి ఇచ్చినట్టే లెక్క. అలాగే ఇప్పుడు కుక్కనిస్తానని మొక్కున్నాడు అనుకోండి, కుక్కను అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి దేవుడు అందులో కానుకలు పెట్టిలో వేసాడనుకోండి, అది నిజంగా హేయమంట, దేవుడికి నచ్చదంట అది. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 23:18 ద్వితీయోపదేశకాండం 23:18 పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవాకు ఇంటికి తేకూడదు. దేని తేకూడదు? పడుపు సొమ్ము అంటే నువ్వు తప్పు చేసి వ్యభిచారం చేసి ఆ డబ్బు తీసుకొచ్చి దేవుని ఇంట్లో నువ్వు ఖర్చు పెట్టకూడదు. రెండవదేంటి? కుక్క విలువ, కుక్క నమ్మి ఆ ధనం తీసుకొచ్చి దేవుని ఇంట్లో, దేవుని ఇంట్లో అంటే మందిరంలో నువ్వు ఖర్చు పెడితే అది దేవునికి అసహ్యం, హేయము అంటే హేయమంటే అసహ్యం. అంటే ఈ రెండు వలన వచ్చే డబ్బు, ఏ డబ్బు అయితే నాకెందుకు డబ్బే కదా అనుకోవట్లా దేవుడు, నువ్వు చేసిన క్రియను బట్టి అక్కడ దేవుడికి ఫలం ఉందా లేదనేది, నీకు ఉపయోగం ఉందా లేదనేది వెల్లడవుతుంది. పడుపు సొమ్ము దేవుడు ఇంటికి తీసుకురావద్దంట, కుక్క నమ్మి దాని వెల కూడా దేవుని ఇంటికి తీసుకురాకూడదని చెప్తున్నాడు. ఇంకా చూద్దాం కీర్తన 26:11 11:11 26:11 సామెతల గ్రంథం. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు. ఇందాకే చెప్పాం కదా, కక్కిన కూటికి ఎదురు మళ్ళీ పాల్పడే కుక్కతో సమానం. ఈడెవడంట? ఎవరితో పోల్చాడు? తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు. అంటే ఒకసారి కనపరిచే వద్దురా తప్పు అని చెప్తే తీసేసుకోవాలి మనిషి కదా. కుక్క అంటే మళ్ళీ మళ్ళీ కక్కిన కూడు తింటా ఉంటుంది, అంటే కుక్కకి నీకు తేడా ఏమీ లేదంటున్నాడు. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు, కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. అర్థమైంది మీకు? అంటే కుక్కని ఎంత నీచులతో, నీచుల్ని కుక్కలతో ఎలా పోల్చాడో చూడండి. మనకి తెలిసిన సందర్భం, గొలియాతు ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయల్ అందరూ ఆగిపోతారు, భయపడిపోతారు. అప్పుడు దావీదు గారు ఒక కర్రను తీసుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు కదా, చేతిలో కర్ర ఒక పక్క ఒడిసేలా ఉంటుంది. అప్పుడు గొలియాతు ఏమంటాడు?
ఏంటి కుక్క మీదకి వచ్చినప్పుడు కర్ర తీసుకొని వస్తున్నావు అంటే కుక్క మీదకి కర్ర చాలా? దాని మీదకి పెద్ద బాణాలు, AK-47లు, గొడ్డళ్ళు, విరంగులు కావాలా? కుక్కను ఛాయ్ అంటే పోయిద్దా? చెప్పండి. కుక్కను బెదర కొడటానికి ఎన్నో పెద్ద శబ్దాలు చేస్తూ భీకర హోరు ఏమైనా సాగించాలా? కుక్క మీద యుద్ధానికి వెళ్తున్నానండి, అందుకే ఈ సర్వాంగ కవచం ధరించానని అన్నాడు అనుకోండి ఎవరన్నా. శివ మీద కూడా అట్టా గెలరా అంటాడు కదా. అంటే గొలియాతుని దావీదు గారు దేంతో చూశాడు తెలుసా? అరే నువ్వు ఫిలిస్తీయుడు, నీకు సున్నతి లేదు. నేను దేవుని జనాంగం, నా వెనక ఉందెవరు? దేవుడు. నేను మహాబలాజుడిని, నువ్వు కుక్క కంటే తక్కువవాడివి. ఆ విషయం గొలియాతుకు అర్థమైంది. ఆ మాట ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథం 17:43 ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించను. అంటే నేను కుక్కనా, ఏంది కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదకి అన్నాడు. ఈయనేమో బొడ్డోడు, ఆడేమో 6 మూళ్ళ జానడు. అంత పెద్దోడి మీదకి కర్ర తీసుకొని చిన్నవాడు వెళ్తున్నాడంటే కుక్కను చంపడానికి వెళ్తున్నట్టుగా ఉంది దావీదు గారికి. ఆడికి అర్థమైపోయింది, నేనేమైనా కుక్కనా కర్ర తీసుకొని వస్తున్నావు అంటున్నాడు. అంటే కుక్కను కొట్టడానికి చిన్న కర్ర చాలు అని అర్థం. అది కర్ర చూపిస్తే పారిపోద్ది. అంటే టోటల్గా మనకు ఈరోజు అర్థమైన విషయం ఏంటంటే కుక్క నీచమైన జంతువు. అందుకే వీడు బుద్ధి మారకపోతే కుక్క తోకని కూడా మనం వంకర తీయలేం. దాన్ని స్ట్రైట్ చేయాలని ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పెద్ద బ్యాండేజ్ కట్టించామనుకోండి, బద్దలేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసి ఒక 4 రోజులు అలా ఉంచేసామనుకోండి, స్టడీగా వచ్చింది తోక. మళ్ళీ ఆ బ్యాండేజ్ తీసిన తర్వాత ఏమైద్ది చెప్పాలి? మళ్ళీ స్ప్రింగ్లాగా అలా చుట్టుకుపోయింది. కుక్క తోక వంకర, దాని బుద్ధి కూడా వంకరే. ఇప్పుడు లోకంలో కుక్కనేమో ఉన్నతంగా చూస్తున్నారు, విశ్వాసానికి మారుపేరుగా కుక్కనే వాడుకుంటున్నారు చిరునామాగా. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి దేవుడు దేంతో పోల్చాడు? కుక్కనే నీచమైన దాంతో పోల్చాడు. దాని బుద్ధే మంచిది కాదు. అది తిండి విషయంలో అంతే ఉంటుంది, తిండి తిన్న విషయం మళ్ళీ కక్కి మళ్ళీ అదే తిండి తినే విషయంలో అంతే ఉంటుంది, నీళ్లు తాగే విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఎవరు చిన్నప్పుడు చెప్పారు నా కథ, కుక్క కంట చలి పుడుతుందంట, చలికాలం వచ్చింది. విన్నారా లేదు మీరు? చాలామంది వెనకటి రోజుల్లో పొయ్యిలు ఉండేవి కదా, పొయ్యి తెలుసు కదా, కట్టెలతో మంటేసుకున్నాయి. అది అయిపోగానే పొయ్యి అవన్నీ తీసేసి పొయ్యిని అలా వదిలేసేవాళ్ళు. ఆ బొగ్గులు మెల్లిగా ఆరిపోయి వెచ్చగా ఉండేది. అక్కడ రాత్రులు కుక్కలో పిల్లులో వచ్చి ఆ వేడిగా ఉండే ఆ మసి, ఆ బూడిది ఏదైతే ఉందో అందులో పడుకునే, వెచ్చగా ఉండేది బాగా. ఎందుకంటే అప్పటిదాకా ఖాళీ ఖాళీ ఉన్నాయి కాబట్టి వేడిగా ఉండేది. ఆ పొద్దున్నే రాగానే స్త్రీలు వచ్చి ఏం చేస్తారు? పొయ్యి రాజేయాలి కదా. కుక్కని ఏం చేస్తారు? అక్కడి నుంచి తోలేస్తారు. అప్పుడు అనుకుంటుందంట కుక్క, చి ఇంకెప్పుడు ఈ పొయ్యిలో పడుకోకూడదు, రోజు పొద్దున్నే వచ్చి తోలేస్తుంది, రేపటి నుంచి దుప్పటి కొనుక్కోవాలనుకుంటుందంట. కథలండి. మళ్ళీ సాయంత్రానికి ఇవన్నీ మర్చిపోద్ది, మళ్ళీ రాత్రి అవగానే అది బాగుంది అక్కడ అని పోయి మళ్ళీ అక్కడే పడుకుంటుంది, మళ్ళీ పొద్దున్నే వచ్చి ఏమే లేపటం. అంటే ఎన్నిసార్లు చెప్పిన కుక్కకే వంకరే, కుక్కతో ఒక వంకరే. కుక్కని నీచమైన దానిగా దేవుడు పోల్చాడు, మూర్ఖుల్ని కుక్కలతో పోల్చాడు, ఎన్నిసార్లు చెప్పినా వినని వాడిని కూడా కుక్కలతోనే పోల్చాడు. అలాని కుక్కను అసహించుకుందామా? అలాంటి నీచమైన దాన్ని దేవుడు ఎందుకు సృష్టించాలి ప్రకృతిలో చెప్పండి? దానివలన కూడా మనకి ఉపయోగాలు ఉన్నాయి, దానివలన కూడా మనకి పాఠం ఉంది. కుంటి వారినే కానీ గుడ్డి వారినే కానీ ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? వాళ్ళ వల్ల కూడా మనకి పాఠం నేర్పిస్తున్నారు. ఇప్పుడు కుక్కలాగా ఉందామా మనం చెప్పండి? లోకంలో కుక్కను బాగా విశ్వాసానికి మారుపేరుగా అంబాసిడర్గా వాడుకుంటున్నారు కదా, బ్రాండ్ అంబాసిడర్గా. ఇప్పుడు మనం వాడుకోవచ్చు అంటారా? ఎక్కడ ఎవరిని కుక్కలతో మంచి వాళ్ళని దేవుడు పోల్చలేదు. లాజరు ధనవంతుడి సందర్భంలో లాజరును కురుపులను కుక్కలు వచ్చి నాకెను, లూకా సువార్త 16:16 ఉంటుంది కదా.
ఏమండి లాజరు గాయాలని ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాగుతున్నాయి అంటే అక్కడ ఏ నీచ స్థితిలో ఆ లాజరు ఉన్నాడో చూడండి. అంటే చుట్టుపక్కల ఎవడూ ధర్మశాస్త్రాన్ని పాటించే స్థితిలో లేరు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు చూపించాలా? మరి వాళ్ళ కళ్ళ ముందే ఒక అనారోగ్యంతో మంచం పట్టి ఒళ్ళంతా కురుపులతో ఉన్న ఒక వ్యక్తి ఇస్రాయేలీయుడు కనపడుతుంటే వాడిని ఆదరించే దిక్కు లేకుండా పోయింది. కుక్కలొచ్చి వాడు కురుపులు నాగుతుండే మనుషులు ఏమైపోయారు? వాక్యానికి కట్టుబడిన వాళ్ళు ఎవరూ లేరు. అందులో ముఖ్యుడు ఆయన ఇంటి లాజరు ఉన్న ఇంటి ముందున్న ఆ ధనవంతుడు. ధనవంతుడు యూదుడే, ఇస్రాయేలీయుడే, కానీ ఎదురు ఉన్న మరొక ఇస్రాయేలీయుడిని ఆ స్థితిలో ఉంటే కుక్కలు వచ్చి ఒక ఇస్రాయేలీయుడి శరీరాన్ని నాకుతున్నాయి అంటే వీడి ప్రిస్టేజ్ రావాలా? దేవుని పిల్లలం మేము, మా దేహాలని కుక్కలు వచ్చి నాకటం ఏంటి అనే రోషం రావాలి కదా? రాలేదు. అందుకే వాడికి శిక్ష. మీకు ఈ విషయం అర్థమైందో లేదు. అతని శరీరాన్ని కుక్కలు వచ్చి నాకుతున్న అది నీచమైన కార్యక్రమం. ఇస్రాయిల్ బాడీని ఎవడు ఏ కుక్క టచ్ చేయకూడదన్న విషయం ఎరిగిన ధనవంతుడు అతన్ని కాపాడలేదు, అతన్ని ఆదరించలేదు, అతనికి రొట్టె మొక్కలు కూడా స్వయంగా పెట్టలేదు. ఆడు తినగా మిగిలిన రొట్టె మొక్కలు అతను పనివాళ్ళు ఊడ్చేస్తే అవి తింటంటే కుక్కలు పోటీకి వస్తే ఆడితో పాటు కలిసి తిన్నాడు. అంటే సాటి అయిన సహోదరుని కాపాడలేని యూదుడు ఎందుకు యూదుడు? అడు వీడే నిజమైన కుక్క. ఎవరు? ధనవంతుడు. అంటే ఆజ్ఞను పాటించలేదు కాబట్టి ఇప్పటికీ 3500 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఆడు చేసిన నేరం ఏమీ లేదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించలా, ముఖ్యంగా ఎదుట ఉన్న ఆ లాజర్ని నువ్వు ప్రేమించలేదు. ఆ ప్రేమించలేదు కాబట్టి నీవు నీ జీవిత కాలంలో నీకు ఇచ్చిన శరీరాన్ని పోషించుకున్నావు, దాన్నే సుఖపెట్టావు, ఎదుటివాడి సుఖాన్ని నువ్వు ఆలోచించలేదు అని అతనికి ఇప్పటికీ ఆ నరకంలో ఆ వేదనకరమైన స్థలంలో శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఎంతకాలం? ఇప్పటికీ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో జరిగింది. ఇప్పటికీ 2000, అది ఒక 1500, 3500 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. చేసిన నేరం ఏంటి? ఏసీ ఏమన్నా వేసుకున్నాడా? కంప్యూటర్ చూశాడా? సెల్ ఫోన్ చూశాడా? హెలికాప్టర్లో తిరిగాడా? గుర్రాల మీద రైడ్ చేశాడా? ఏమనుభవించాడు సుఖం? మనం అనుభవించే సుఖం ముందు ఏమి లేదు. పొరుగువాడిని ప్రేమించలేదు. ఇస్రాయేలుడు దేహాన్ని కుక్కలు నాకుతుంటే కూడా చూసి కనికరించలేకపోయాడంటే దేవుడికి బాగా కోపం వచ్చిందండి. ఎందుకు? కుక్క నీచమైంది, నీచమైన జంతువులు వచ్చి ఒక ఇస్రాయేలుడు శరీరాన్ని నాకుతున్నాయి అంటే చూస్తూ ఉన్న జనాంగం ఏం చేయాలి? వాళ్ళందరికీ అది పాఠం లాజర్ది. ఒక్క ఇస్రాయేలుడు కూడా ఆయన్ని కనికరించలేదంటే ఎవరు ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదని అర్థం. యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి కూడా నేను ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా అంటాడు యవనస్తుడు కదా. పాటిస్తున్నాడా? పాటిస్తే అంత ఆస్తి ఎందుకు ఉంటుంది? అతను బహు మిగులు ఆస్తి గలవాడు కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు కట్టుబడలేక వ్యసనపడుతూ తిరిగి వెళ్ళాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ దగ్గర అంత ఆస్తి ఉండదుగా. కానీ ఉందంటే అర్థం ఏంటి? ప్రేమించట్లేదు అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తానని మాత్రం యేసుక్రీస్తు వారి దగ్గర చెప్పేసుకున్నాడు అంతే కదా. కాబట్టి కుక్కలు నాకటం, కుక్కలు గతకటం, కుక్కలు తినటం, కుక్కతో ఎవరినైనా పోల్చాడంటే అనిజనుడు, దేవుని విషయంలో నీచుడైన వాడినే కుక్కలతో దేవుడు పోల్చాడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ దావీదు గారు కూడా అంటాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడను. ఎవరు? సౌలరాజు గారు తరుగుతున్నప్పుడు అంటాడు. సౌలరాజు కుమారుడికి మేలు చేయటానికే అతని పేరు కుమారుడి కుమారుడు మెఫీబోషెత్తు. అతనికి మేలు చేయటానికి వచ్చి నువ్వు నా బల్ల యొద్ద అన్నపానాలు పుచ్చుకో అంటే అప్పుడు మెఫీబోషెత్తు కూడా అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా మీద కూడా కనికరం చూపుతున్నావా అంటాడు దావీదు గారిని. అంటే ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వారో చూడండి. కుక్క అంటేనే చీపు, చచ్చిన కుక్క అంటే, కుక్క అంటేనే వేస్ట్. చచ్చిన కుక్క అంటే ఇక అసలు తాడుగట్టి ఈడ్చి, అది కరోనాలో కానీ మనుషుల్ని ఎలాగైతే ఈడ్చుకెళ్ళి ఆ గొయ్యి తీసి క్రేన్తో అందులో ఇసిరేసారో అలా కుక్కలు చచ్చిపోయిన కుక్కలను ఏం చేస్తాం? రోడ్డు అంటే చచ్చిపోయిన వాటిని తాడుగట్టి బండికి కట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడో చివర పడేస్తాం. చచ్చిన కుక్క వంటి వాడిని అంటే ఎంత తగ్గింపో చూడండి. అక్కడ
అంటే నీ స్థితికి నా స్థితికి అంత వ్యత్యాసం ఉంది అని తగ్గించుకునే స్వభావాన్ని కుక్కతో పోల్చాడు. అలానే కుక్క మంచిదని కాదు. కాబట్టి కుక్కతో ఎవరినైనా భక్తుల్ని దేవుడు ఎక్కడ పోల్చలేదు. ఒకవేళ పోలిస్తే ఆ భక్తుడు తప్పు చేశాడు అని అర్థం. కాపర్ల గురించి చెప్పాడు కదా, మీరు మూగ కుక్కలు అన్నాడు. ఏ పనివారు వాళ్ళు? దుష్టులైన పనివారు అన్నాడు కొత్త నిబంధనలో, ఫిలిప్పి పత్రికలో. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ఈ కాపర్లు ఏమయ్యారు? గుడ్డివారు అన్నాడు. వీళ్ళు మొరగలేని మూగ కుక్కలు అన్నాడు. అంటే కుక్కలతో భక్తుల్ని పోల్చాడంటే ఆ భక్తుడు పాడైపోయాడని అర్థం. కాబట్టి ఆ కుక్కలాంటి జీవితాన్ని మనం విడిచిపెట్టి కక్కిన కూటికి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వాక్యాన్ని తింటూ కొత్తగా దేవుణ్ణిలో ఎదిగే విధంగా మనం కుక్కలు అనిపించుకోకుండా బ్రతకాలని ప్రేమతో ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, లోకంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటిలో కొన్నిటితో మీరు పోల్చి ఇలా ఉండాలని చెప్పారు, కానీ కొన్నిటితో పోల్చి ఇలా ఉండకూడదు అని చెప్పారు. అందులో పందులు ఉన్నాయి, అందులో కుక్కలు ఉన్నాయి తండ్రి. నీచమైన జంతువులు కొన్ని ఉన్నాయి, వాటి క్యారెక్టరు మీరు పెట్టింది అయినప్పటికీ వాటిని చూపించి మాకు పాఠాన్ని నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా కుక్క నీచమైనదని, అది నీచమైన కార్యాలు చేస్తుంది అని, కక్కిన కూటికి ఆశపడుతుంది అని, ఎంత తిన్నా దానికి తృప్తి లేదు అని, కడుపు నిండిందో లేదో కూడా దానికి తెలియదని, మంచినీళ్ళు ఇచ్చినా ఆత్రంగా గతుకుతుందని, ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియచేశారు నాయన. ఆ లక్షణాలు మేము కలిగి ఉండకూడదని, మీ పిల్లలుగా ఉన్న మేము పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధమైన మేము పరిశుద్ధమైన వాక్యాన్ని స్వీకరించి పరిశుద్ధులుగానే మీ దగ్గరికి చేరాలి తప్ప కుక్కలాంటి స్వభావానికి మారిపోకూడదని ఎన్నో హెచ్చరికలు మాకు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న తర్వాత మేము ఎలా బ్రతకాలో నిర్ణయించుకొని మీ చిత్తానుసారంగా పరిశుద్ధులుగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రావాలని ఆశ కలిగి రాలేని బిడ్డలకు మరొక తరుణాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరికి ఎలాంటి అక్కర్లు ఉన్నాయో వారు మీ పనిలో ఉంటే వారి అక్కర్లు తీర్చమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి.